सिरसिला पटना शिवार में निर्मित डबल बेड्रूम इंड पगे पूर्ति चेसी अर्हत गल वारी अंदे लब्धिदार डिमांड चेशारु। నాలుగవ విడత కార్యక్రమంలో ఎంపికైన లబ్ధిదారులు పురపాలక సంఘం కార్యాలయానికి చేరుకొని మున్సిపల్ చైర్పర్సన్ కలపాని ఎదుట తమ గోడును వెళ్లబోసుకున్నారు। పెద్ద ఎత్తున తరలివచ్చిన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులతో మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ పథకంలో భాగంగా ఇప్పటికే 1800 మంది ఇల్లు కేటాయించామని మిగతా వారికి కూడా ఫ్లాట్ నెంబర్ బ్లాక్ నెంబర్ కేటాయించి పట్టాలు అందజేస్తామని తెలిపారు। మౌలిక వసతుల కల్పన కార్యక్రమంలో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయంలో డ్రైనేజీ నిర్మాణం మంచినీటి సరఫరా ఇతర పనులు పూర్తయిన అనంతరం వారికి అందజేస్తామని తెలిపారు। ఎన్నికల కోడ్ కారణంగా కార్యక్రమాన్ని తాత్కాలికంగా ఆపివేశామని త్వరలో లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు। కలెక్టర్ తో చర్చించి పూర్తి స్థాయిలో ఇండ్ల పంపిణీ నిర్వహించనున్నట్లు వారికి వివరించారు। ఎలిజిబుల్ అయితే ఇందులో నుంచి కన్స్ట్రక్షన్ చేసినటువంటి 1880 డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో ఆ డబుల్ బెడ్రూమ్లు ఆల్రెడీ ఎలక్షన్ కళ్ళ ముందు ప్రతి ఒక్కరు కూడా పట్టా సర్టిఫికేట్స్తో పాటు ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం జరిగింది। ఈ 105 మందికి ఎక్కడ ఉండాలని ప్లేస్ లేకనే వారు వాళ్ళకి ఆల్రెడీ అర్హులయ్యారు। వాళ్ళకి ఆల్రెడీ లిస్టు కూడా ఇచ్చిన అధికారికంగా ఇచ్చిన మరి వీళ్ళకు మీకు ఏం ప్రూఫ్ ఉందామని చెప్పి అధికారులు అడగడం జరుగుతున్నది। మీరు ఏదైతే మేము ఇంతకు ముందు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లో ఉందో అప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య గారు చేసినటువంటి సంతకం ఇది, మున్సిపల్ చైర్పర్సన్ గారు చేసినటువంటి సంతకం ఇది। అధికారంతోనే మేము అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సంతకాలు చేసే మేము ఇవ్వడం జరిగింది। ఇది దొంగతనంగా ఇచ్చింది కాదు, మరి ఇప్పుడు ఉన్నటువంటి మరి వెంబలవాడ ఎమ్మెల్యే శాసనసభ్యులు అన్నటువంటి ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే గారు మరి స్పందించి కష్టంగిళ్ళకి న్యాయం చేయాలి। స్థానికంగా ఉన్నటువంటి మరి కేకే మహేందర్ రెడ్డి గారు కూడా మరి దీనికి ముందుకొచ్చి కష్టంగా వీళ్ళందరి డబుల్ బెడ్రూమ్ ఇప్పాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను। ఖచ్చితంగా వాళ్ళ ఇళ్లకు వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు, ఉండాలని కూడా నేను తెలియజేస్తున్నాను। ముఖ్యమంత్రి వారు మన మంత్రి వారు మరి పేదల్ని పేద ప్రజల్ని గుర్తించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టడం జరిగింది। ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో దాదాపు 1890 ఇళ్లలో మరి 1700 దాకా 1700 చిల్లర కూడా ఇవ్వడం జరిగింది। ఈరోజు మన శాంతినగర్లో 105 ఇళ్ళు మరి ఎలుకులై మరి ఎట్లాగూ అక్కడ మనం రాలి ఎలుకులై చూసే వాళ్ళు ఉన్నారు, ఉన్నాయి కాబట్టి పోటమని అంటే సరేని ఎవరి బాటు వాళ్ళు కంసే ఒకరికో ఇద్దరికో ఉన్నాయి, ఆ వాళ్ళు కూడా పోతే మరి ఇప్పుడు మరి ప్రభుత్వం కానీ మరి పోలీస్ శాఖ కానీ ఎవరు కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది చేద్దని ఒక శిశుల పుష్పాలు పక్షాన మేము కోరుకుంటున్నాము। మరి ఏదన్నా ఇంకేదన్నా సమస్యలు ఉన్నా కూడా ఎవరైనా కూడా నిర్పేద ప్రజలకు సరి అయినట్టు ఎవరి పేరు మీద చిన్న వారికి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం।